రమణ దీక్షితులకు ఎంత పొగరుంటే జగన్ విష్ణుతో పోలిస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని విష్ణుతో పోల్చడం దారుణమన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. హైందవ మతం పెద్దలు, స్వామీజీలు, మత ప్రచారకులు ఇది మీకు సమ్మతంగా అనిపిస్తుందో లేదో సమాధానం ఇవ్వాలన్న. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని క్రైస్తవ మత ఆరాధకుడిని విష్ణువుతో పోల్చడం సమంజసం కాదంటూ ఫైరయ్యారు వర్ల రామయ్య. జగన్ విష్ణుమూర్తి ప్రతిరూపం, సీఎం జగన్మోహన్ రెడ్డి విష్ణుమూర్తి ప్రతిరూపంగా టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షులు అభివర్ణించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన సీఎంను కలిసి ముఖ్యమంత్రి గారు విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించారు. ఇంతకంటే ఘోరముందా అని నేను అడుగుతున్నా. హైందవ మత పెద్దలారా, హైందవ మత ప్రచారకులారా, పీఠాధిపతులారా, ఆల్ జియర్ స్వామీస్ ఇన్ ది స్టేట్ ఇంక్లూడింగ్ దట్ స్వామి ఎట్ విశాఖపట్నం, ఇంక్లూడింగ్ దట్ స్వామి అన్న అర్థమైపోతాను, ఇంక్లూడింగ్ దట్ స్వామీజీ ఎట్ విశాఖపట్నం, ఒక క్రైస్తవ మత ఆరాధకుణ్ణి, ఒక మనిషిని దేవుడి విష్ణుమూర్తి ప్రతిరూపం అంటే, విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి అనే కదా మన వాడుకో భాషలో, అంటే యు ఆర్ మేకింగ్ దిస్ జగన్మోహన్ రెడ్డి ఈక్వల్ టు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి. ఎంత పొగరయ్యా నీకు అర్చక స్వామి, దీక్షితులు మహాశయ, ఎంత పొగరు మీకు. ఎన్ అక్యూజ్ ఇన్ సో మెనీ కేసెస్, ఏ పర్సన్ విత్ క్వశ్చనబుల్ క్యారెక్టర్, ఏ పర్సన్ అటెండింగ్ ది కోర్ట్ ఎవరీ ఫ్రైడే. రేపు విచారణ సక్రమంగా జరిగితే జైలుకు పోతాడా ఇంట్లో ఉంటాడో తెలియని వ్యక్తిని విష్ణుమూర్తితో పోలుస్తారా? నేను స్వామీజీని అడుగుతున్నా, రెండు చేతులతో నమస్కరించి అడుగుతున్నా, ఆర్ యు ఎండోర్సింగ్ దిస్? ప్రధానార్చకులు శ్రీశ్రీ రమణ దీక్షితులు వారు ఒక క్రైస్తవ మత ఆరాధకుడైన ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని హైందవ మతంలో పేద దేవుడుగా పరిగణించబడే విష్ణుమూర్తితో పోల్చి సీఎం జగన్ విష్ణుమూర్తి ప్రతిరూపం ఇదండి.